గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగా ఎంజాయ్ చేయండి గైస్ ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి ఈరోజు సండే సో మేము వాల్తే వీరయ్య మూవీ పోతున్నాం వెంబ్లీలో మనకి ఇక్కడ నుండి 1.5 అవర్ జర్నీ ఉంటుంది సో 2 బస్సులు ఎక్కి వెంబ్లీకి అయితే వెళ్ళిపోదాం యూకేలో చాలా ప్లేసెస్ వచ్చిందనమాట ఈ మూవీ కానీ మేము వెంబ్లీకి సినీ వరల్డ్కి ఎందుకు వస్తున్నామంటే సినీ వరల్డ్లో మాకు ఆఫర్ ఉంటుంది అండ్ అందుకే వెళ్తున్నాం అండ్ వెంబ్లీ గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు అండ్ వెంబ్లీలో ఒక స్ట్రీట్ ఉంటుంది ఈలింగ్ స్ట్రీట్ అని అది కంప్లీట్ ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది నేను కూడా లాస్ట్ టైం ఒక వీడియో చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పానీపూరి దొరికిందని నిజంగా చాలా బాగుండే అప్పుడైతే వెంబ్లీకి అయితే వచ్చినాం కానీ ఒక 11 మినిట్స్ అట్లా నడవాలి నడిచిన తర్వాత సినీ వరల్డ్ ఉంది ఆ థియేటర్లో మనం సినిమా పోవచ్చు బట్ మనకి ఇంకో గంట టైం ఉంది కాబట్టి తినాలి చూద్దాం వచ్చేసినాం లండన్ అవుట్లెట్కి లైక్ వెంబ్లీ అవుట్లెట్లో నేను లాస్ట్ టైం ఇండియా వచ్చిన కదా అప్పుడు షాపింగ్ మొత్తం మ్యాక్సిమం ఇందులోనే వేసిన ఆఫ్లైన్ షాపింగ్ అంతా చాక్లెట్స్ కూడా ఎక్కువ ఇక్కడనే కొనుక్కున్నాం అండ్ కొంచెం షాపింగ్ కూడా వేసినాం ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి షూస్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇందులోనే మూవీ కూడా ఉంది మనం ఒక్కరమే ప్రొడ్యూస్ చేస్తాం ఆ వాగే మామకి ఇంకోవరని వేస్తారా అంటే మాగే మామ నూడిల్స్ మన కంపెనీ వేస్తుంది కానీ అంటే ఓన్లీ మనం ఒక్కరమే వాళ్ళకి ప్రొడ్యూసర్స్ కావచ్చు ఆ వాగే మామకి అక్కడ సినీ వరల్డ్ వచ్చేసింది కానీ ఈ వాగే మామ నూడిల్స్ ఉంటాయి అన్నమాట చాలా ఫేమస్ యూకేలో లైక్ వేరే కంట్రీస్లో కూడా ఫేమస్ కానీ వీటికి మేమే ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట నూడిల్స్ మా కంపెనీ వాళ్ళే నార్మల్గా సినీ వరల్డ్లో టికెట్ ప్రైస్ 8 to 12 pounds ఉంటుంది బట్ మాకు మాత్రం 3 pounds వచ్చింది ఎందుకంటే మేము 3 SIM వాడతాం 3 SIM వాడితే మాకు అందులో ఆఫర్ ఉంటుంది ఆ కూపన్ కోడ్ వాడితే ఏ టికెట్ ప్రైస్ అయినా 3 pounds వస్తుంది అన్నమాట ఇక గైస్ వచ్చేసినాం టికెట్ కూడా తీసుకున్నాం అక్కడ అయితే తినడానికి బయటకు అయితే వెళ్తాం ఇంకొక అర్ధం టైం ఉంది సో వాళ్ళు పెద్ద కూడా తినొచ్చేస్తాం బయటికి తినడానికి పోయినాం ఇంకా నేను దొరకలే సో సినిమా టైం కూడా అవుతుంది కాబట్టి థియేటర్లో అయినా నాచోస్ ఏదో ఒకటి తీసుకొని లోపలికి పోతే అయిపోతుంది తర్వాత సినిమా తింటాం బయటకు వచ్చిన తర్వాత తింటాం ఇక మూవీ టికెట్ ఏమో 3 pounds అయింది బట్ ఈ కోక్కి నాచోస్కి అండ్ పాప్కార్న్ కలిపి 20 pounds అయిందనమాట అంటే 2000 rupees బట్ మాకు ఆప్షన్ లేకుండే మార్నింగ్ నుండి ఏం తినలే కాబట్టి తీసుకున్నాం కదా జై వాల్తేర్ వీరయ్య ఇదిగో ఈ వేరే మనుషులు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో నన్ను దూషిస్తున్నారు ఎవరు అన్నారు నేను ఎక్కడ ఉన్నాను నువ్వెందుకంటావు అనిపిస్తావు ఏ వేరయ్యా మూవీ అయితే అయిపోయింది గైస్ బయటికి అయితే వచ్చేసినాం బయటికి రాగానే మాకు తిన ఆకలి అయింది సో బయటికి ఇలా వచ్చిన తర్వాత ఎగ్జిట్లోనే మెయిన్ రోడ్కి ఒక బిర్యానీ పాయింట్ అనిపించింది అంటే లైక్ బిర్యానీ వాళ్ళంట యాక్చువల్లీ వెబ్లీకి వస్తే పక్క మేము రెడ్డి పానీపూరి తింటాం బట్ ఈసారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని లోపలికి వచ్చి చూసినాం అన్నమాట ఫస్ట్ టైం ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ మనం తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఆల్రెడీ తింటున్నారనమాట సో చూసినాం అన్నీ చూసుకొని పార్సల్ అయితే తీసుకుపోయినాం అన్నమాట ఇంటికి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ లైక్ చికెన్ ల్యాంబ్ చాప్స్ కానీ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ దాదాపు అన్ని దొరికినాయి ఇంటికి వెళ్ళి టేస్ట్ కూడా చూసినాం చాలా బాగుండే సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేయాలని అనుకున్నాం యా జస్ట్ 8 pounds మాకు 1 egg biryani అండ్ 2 chicken biryanis వచ్చినాయి అన్నమాట
Hope you like this video guys. Thanks for watching. Cheers.